చెప్పండి. యాక్చువల్గా సభ ఇక్కడ పెట్టుకోవడానికి అనుమతి తీసుకున్నాం. అదే రోజున ఉడాకి వేరే వాళ్ళు ఎవరైనా చలానా కట్టి ఆ స్థలాన్ని మేము ఉపయోగించుకొని చెప్తే అలా జరగకుండా మేము ఉడాకి కూడా చలానా కట్టి సభలో వేరే పర్పస్ కోసం ఆ ఏరియాని కూడా తీసుకోవడం జరిగింది తప్ప ఉడా దగ్గర సభను అక్కడ పెడతాను చెప్పలేదు. ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయి సమావేశం కానీ నియోజకవర్గస్థాయి సమావేశం కానే కాదు. ఇందులో అఖిలపక్షాలు కూడా పాల్గొనబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు 35 లక్షల కుటుంబాల యొక్క సమస్య కోసం ఈరోజు వైజాగ్ వచ్చి పోరాడబోతా ఉంటే కేవలం వీళ్ళు 2000 మంది పట్టే యొక్క ప్లేస్ని కేటాయించి అక్కడ మీరు మీటింగ్ జరుపుకోమని చెప్పి ఈరోజు దాదాపుగా 10 కావస్తున్న 6 గంటల సమయం నుంచి కూడా మీరు ఆపండి పనులు ఆపండి పనులు ఆపండి పనులు ఆపండి చెప్పి 10 కావస్తున్న ఇప్పటికీ జరుగుతున్న పనులకు అడ్డంగా నిల్చున్న తీరు మీ అందరూ చూడండి. ఇక్కడ మరి దీన్ని ఏం చేయమంటారు మీరే చెప్పాలి. మేము ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం పోలీస్ వారిని మీరు ఇచ్చిన పర్మిషన్ ప్రకారంగా యథాతథంగా కార్యక్రమం జరిపించాల్సిగా మేము చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ మీరు 6 గంటల నుంచి కూడా మాకు ఇదే అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. ఇలా అయితే మేమందరం ఎందుకంటే చాలా బాధగా ఉందండి. ఇన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడుతుంటే 1 లక్ష కుటుంబాలు రోడ్డు మీద పడుతుంటే మీరు కనీసం కేవలం ప్రభుత్వ ఒత్తిళ్ల వల్లే ఈరోజు ఇక్కడ సభను ఆపుదామని చూస్తామంటూ దీనికైతే మటుకు మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోము. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.